పోరా వాడిని తీసుకుని వెళ్ళవయ్యా దేనికైనా ఓపి కావాలయ్యా ఏయ్ మాట్లాడడం నాకు వచ్చు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి నేను వాడిని లోపల పెడితే ఏమవుతుంది నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు దాని గురించి నాకు బాధ లేదు నేను వెళ్లిన తర్వాత నా ప్లేస్ లో ఇంకొకడు వస్తాడు అతనేం చేస్తాడో తెలుసా నిన్ను గుండె చెట్టు కింద లోపల పెడతాడు నీ చల్లికి వ్యభిచారం అని బిరుదిచ్చి నీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తాడు ఏ రేషన్ షాపులో కిరోసిన్ కి థియేటర్లో టికెట్ కి మీరు ఓపిక నిలబడం లేదా న్యాయం వెంటనే కావాలంటే ఎలాగయ్యా అయినా మీరు కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా మానవంగం ఎలా చేశాడు ఎక్కడ తాకాడు దేన్ని పట్టుకున్నాడు కానీ దిక్కుమాలిన ప్రశ్నలేసి నీ చెల్లెలు ప్రాణాలు తోడేస్తారు మనకి తెలిసిన ఈ విషయాన్ని పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు అంత బయట తెలిసేలా చేస్తారు అప్పుడు మీ చెల్లెల పరిస్థితి ఏమవుతుంది ఆలోచించావా చేస్తానయ్యా చేస్తాను ఇలాంటి దరిద్ర ప్రజలకు బుద్ధి రావాలంటే చట్టంలో శిక్ష లేదు చట్టాన్ని దాటివాడిని నరకాలి అలాంటి పరిస్థితులు వస్తుంది అప్పుడు నేనే మీ చేతికి ఇస్తాను అంతవరకు అయితే కసితో ఉండండి వెళ్ళండి వస్తానని చెప్పు రేయ్ నువ్వు పుట్టిన తర్వాత నటించడం నేర్చుకుంటే నేను అమ్మ కడుపులోనే ఉన్నప్పుడే నటన నేర్చుకున్నాను రా అసలు ఏమనుకుంటున్నారు నన్ను మీ పని మనిషి అనుకుంటున్నారా అభిమానాన్ని చంపుకున్న ఆత్మాభిమానాన్ని వాళ్ళు వదులుకోలేను నేను మీరు ఇచ్చే డబ్బు మీరు చేస్తున్న నేరానికి మాఫీ చేస్తున్న నజరానా నా బాధ్యత నుంచి నేను తప్పుకున్నందుకు నాకు నేను ఖరీదు కట్టుకున్న కూలి నేను మర్యాద ఇచ్చేది ధర్మ భిక్షానికి ఒక్కడికే నీ దగ్గర బిచ్చమెత్తుకునే ఏ బిచ్చగాడికి నేను లెక్క చేయను కాదని నన్ను రెచ్చగొట్టారు ఏరిపారేస్తాను యముఖలు రాజు అప్పటికప్పుడే చంపుతాడు దేవుడు బాబం పండాక చంపుతాడు కాని ఈ లక్ష్మీ నరసింహ సాక్ష్యం లేకుండా చంపుతాడు జాగ్రత్త